పబ్లిక్ లో ఒకటి ఈనాడు జ్యోతి అవేర్నెస్ కావచ్చు, రెండో పక్కన పబ్లిక్ లో ఆటోమేటిక్ గా వస్తున్నటువంటి అంశాలు కావచ్చు. ఇప్పటిదాకా అడిగినటువంటిది సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని. అందులో నుంచి ఇప్పుడు క్రమంగా అంటే నేను నిన్ననే ప్రస్తావించా, ఒకటి సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వమని అడుగుతున్నారు, రెండో పక్కన వచ్చేటప్పటికి ఆ ఏరియాలో డ్రైనేజీలు ఆ ఏరియాలో రోడ్లకు సంబంధించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెంటు కోతల గురించి అడగడం ప్రారంభించా. నిన్న గ్రంథి శ్రీనివాస్ ని అడిగినటువంటి రష్యా యుద్ధం జరిగింది కదా, రష్యాకి యుక్రెయిన్ కి యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధం వల్ల మనకు బుగ్గ అనేది దిగుమతి ఆగిపోయింది, బుగ్గ రేటు విపరీతంగా పెరిగిపోయింది, అలాగే విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే ఎక్కడ కోటలు లేకుండా ఇంచుమించుగా ఇది ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బొగ్గు గురించి వివరంగా చెప్పుకొచ్చారు. రెండోది జనాలకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నది, అందులో తనకి రాలేదు అని చెప్తూ ఒక మహిళ చేస్తున్నటువంటిది. ఇంకొకటి మన ఎంపీ గురుమూర్తి అయితే ఫిజియోథెరపీని చూపెడుతున్నారన్నమాట ఇక్కడ. ఇందులో ఒక మహిళ తనకు అనారోగ్యంగా ఉంది, చెయ్యి గదపలేకపోతున్నామంటే ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కనబడుతున్నాయి అన్నమాట. ఓవరాల్గా జనం దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త కోణాలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు నాయకులు.